హాయ్లో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం పర్ఫెక్ట్గా హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలి చూపిస్తున్నాను. మీకు హ్యాండ్స్ దగ్గర ఎక్కడ కూడా రింకల్స్ రాకున్నట్టు, హ్యాండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా తీసేటట్టు, హ్యాండ్స్ ఫ్రంట్ షేప్ కూడా మీకు ఈజీగా పర్ఫెక్ట్గా తీసేటట్లుగా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అని చూపిస్తున్నానండి. హ్యాండ్స్ కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చు కానీ కొన్ని డౌట్స్ ఉంటాయి, ఆ తర్వాత ఆ షేప్ పర్ఫెక్ట్గా రావట్లేదు అని కూడా కొంచెం డౌట్ ఉంటుంది. అందువల్లనే మనకి హ్యాండ్స్కి చంక భాగంలో రింకల్స్ వస్తుందా అని కూడా ఉంటుంది. కాబట్టి మీకు పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఇవాళ వీడియోలో చూద్దాం రండి. నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా కటింగ్ చూపిస్తాను, ఒక న్యూస్ పేపర్ పైన కూడా కటింగ్ చూపిస్తాను. ఈ న్యూస్ పేపర్ పైన కటింగ్ చేసుకున్నది మనం ఎప్పుడైనా సరే యూజ్ చేసుకోవచ్చు, పర్ఫెక్ట్ మనకి హ్యాండ్ షేప్ వస్తుంది. అందుకోసం ఒక న్యూస్ పేపర్ పైన కూడా మీకు కటింగ్ చేసి చూపిస్తాను. ఓకేనా, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకున్నట్టు ఈ కటింగ్ ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవడానికి కొలత బ్లౌజ్ ఉంటే కొలత బ్లౌజ్ తీసుకోవచ్చు, లేదంటే మన దగ్గర బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసి ఉంటాం కదండి, డ్రెస్ అయినా సరే బ్లౌజ్ అయినా సరే బ్యాక్ పార్ట్ని కట్ చేసి ఉంటాం కదా, ఆ హారం రౌండ్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి క్లాత్ ఓపెన్స్ వచ్చేసి నా వైపు ఉంది కదా, ఒక ఫోల్డ్ ఇప్పుడు చేశాను. అంటే క్లాత్ ఫోల్డింగ్ వైపు నా వైపు ఉంది, ఓపెన్ సైడ్ వచ్చేసి నాకు ఆపోజిట్ ఉంది. ఇక్కడ క్రాస్గా ఏమైనా క్లాత్ ఉంటే కింద వైపు ముందుగా దాన్ని నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత హ్యాండ్స్ పొడవు ఎంత కావాలి, హ్యాండ్స్ పొడవు ఒరిజినల్ నాకు ఇక్కడ 10 ఇంచెస్ కావాలి. అప్పుడు ఖర్చులతో కలిపి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటూ 11 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. కింద వైపు బ్లౌజ్కి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం పోతుంది, పై వైపు షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఖర్చుల కోసం పోతుంది. రెడీ మనకి 10 ఇంచెస్ వస్తుంది. ఓకేనా, ఇలా మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి హార్మోన్ షేప్ తీసుకోవాలి. ఈ హార్మోన్ షేప్ తీసుకోవడానికి ఇక్కడ పై వైపు 11 ఇంచెస్ మార్క్ చేసాం కదా, అదే మార్క్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకుంటూ ఒక బాక్స్ షేప్ని మనం డ్రా చేసుకోవాలి. మీరు రెండు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాము అంటే ఒకేసారిగా ఈ విధంగా ఫోల్డ్ చేసి రెండు హ్యాండ్స్ని కూడా మీరు కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం హ్యాండ్ యొక్క లూజ్ని మార్క్ చేస్తున్నాము. 6 ఇంచెస్ లూజ్ పెట్టుకుంటున్నాను, 2 ఇంచి ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేస్తున్నాము. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఎల్బో హ్యాండ్స్లా ఉంది కాబట్టి 3.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాము. మీడియం లెంత్ హ్యాండ్స్ అయితే కనుక మీరు 3 ఇంచులు మార్క్ చేసుకోవచ్చు, 3 ఇంచెస్ మార్క్ చేయొచ్చు. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. డ్రెస్ అయినా సరే బ్లౌజ్ అయినా సరే బ్యాక్ పార్ట్ని తీసుకుంటూ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకున్నాము. స్టిచ్చింగ్ మార్జిన్ వరకు ఎంత వస్తుందో చూసుకోవాలి. ఇక్కడ స్టిచ్చింగ్ మార్జిన్ నాకు 8.5 ఇంచెస్ వచ్చింది, ఖర్చులతో 2 ఇంచెస్ కలుపుకుంటే 10.5 ఇంచెస్ అయితే ఫుల్ హార్మ్ రౌండ్ వచ్చింది. ఇక్కడ నేను ఇప్పుడు ఎలా మార్క్ చేస్తున్నానంటే సరిగ్గా గమనించండి, మనకి స్టిచ్చింగ్ మార్జిన్ ఎంత వచ్చింది, 8.5 ఇంచెస్ వచ్చింది కదండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగానే తీసుకోవాలి స్టిచ్చింగ్ మార్జిన్ని, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 9.5 ఇంచెస్ స్టిచ్చింగ్ మార్జిన్, ఆ తర్వాత 2 ఇంచెస్ ఖర్చుల కోసం మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పైనుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుందాం. కన్ఫ్యూజ్ అవ్వకండి, పైనుంచి మనం ముందుగా ఎంత మార్క్ చేసాము, 9.5 ఇంచెస్ మార్కింగ్ చేసాము స్టిచ్చింగ్ మార్జిన్ కోసం. ఆ తర్వాత 2 ఇంచి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకున్నాము ఖర్చుల కోసం. ఓకేనా, ఇలా మార్క్ చేసి ఇక్కడ నుంచి ఫ్రీ హ్యాండ్తోనే మనం డైరెక్ట్గా ఈ విధంగా హ్యాండ్ షేప్ని తీసుకోవచ్చు. కొంచెం ప్రాక్టీస్ ఉంటే మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్ షేప్ తీసుకోవడం అయితే వచ్చేస్తుంది. లేదు ఇలా రావట్లేదు అంటే చూడండి, ఈ 1.5 ఇంచెస్ నుంచి ఈ స్టిచ్చింగ్ మార్జిన్ ఏదైతే ఉందో ఇక్కడికి కరెక్ట్గా టేప్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, ఇలా స్ట్రైట్గా ముందుగా మార్క్ చేసేద్దాం. ముందుగా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఓకేనా, ఈ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఇక్కడ మనం ఇప్పుడు మార్క్ చేసుకున్నాం. ఆ షేప్ మీకు పర్ఫెక్ట్గా తీయడం తెలియదు అంటే ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు టేప్ని ఫోల్డ్ చేయాలి. ఇక్కడ మిడిల్ మార్క్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్, ఈ స్టిచ్చింగ్ మార్క్, ఈ రెండు మార్కుల మిడిల్లోకి ఈ విధంగా 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకుంటూ ఇక్కడ కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ పైనుంచి మనకి స్ట్రైట్గా ఉంటుంది కానీ జస్ట్ మనం కొంచెం ఈ విధంగా కర్వ్ షేప్లోగా డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి హ్యాండ్ షేప్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే స్టిచ్చింగ్ పాయింట్ 9.5 ఇంచెస్, ఖర్చులతో కలిపి 11.5 ఇంచెస్ అయితే వస్తుంది. ఇప్పుడు స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ కటింగ్ చేసుకుందాం. ఇదేంటి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి మార్క్ చేశారు అని మీకు డౌట్ రావచ్చు కదండి, దానికి మీకు నీట్గా సొల్యూషన్ అయితే ఇస్తాను. ఓకేనా, ఇలా మనం మార్కింగ్ చేసి హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. మీరు డైరెక్ట్గా క్లాత్ పైన కాకున్నట్టు ఒక న్యూస్ పేపర్ కటింగ్ చేసి పెట్టుకుంటే మీకు ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఈజీగా పెట్టి ఆ హ్యాండ్ షేప్ని మీరు తీసుకోవచ్చు అండి. ఈ విధంగా మనం హ్యాండ్ షేప్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ లోతు మార్క్ చేసుకోవాలి కదా. అందుకోసం ఇక్కడ నుంచి చూడండి 1/2 ఇంచ్కి మార్క్ చేయండి, కరెక్ట్గా ఇటువైపు కూడా 1/2 ఇంచ్కి మార్క్ చేయండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత వచ్చేసి క్లాత్ని చూడండి ఈ విధంగా ఒక్క లేయర్ మీద ఓపెన్ చేసుకోవాలి.
ఇలా ఓపెన్ చేసుకుంటూ ఇక్కడ మిడిల్కి ఫోల్డ్ చేసేయాలి. అంటే మనం మిడిల్ పాయింట్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఇక ఫ్రంట్ లోతు తీయాల్సిన అవసరం ఉండదు. చాలామందికి ఫ్రంట్ లోతు తీయడం అయితే రాదు, పర్ఫెక్ట్ షేప్ అయితే మీకు రాదు. అందుకోసమే చంక దగ్గర ఎక్కువ శాతం రింకల్స్ అయితే వస్తుంటాయి. కాబట్టి ఈ టిప్స్ పాటిస్తే బ్యాక్ పార్ట్లో మనం ఆల్రెడీ షేప్ తీసుంటాం కదండి, ఫ్రంట్ పార్ట్లో ఇలా కొంచెం హాఫ్ ఇంచి ఈ విధంగా ఫోల్డ్ చేసి మీరు పైకి తీసుకున్నారనుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్లో చూడండి, ఓ 2 ఇంచెస్ దాకా ఇలా లెంత్ అయితే వచ్చింది కదా, బ్యాక్ పార్ట్లో ఈ చిన్న కార్నర్ని ఇలా కట్ చేయాలి. లేదంటే మీకు భుజం దగ్గర కొంచెం రింకల్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది, అందుకోసం దాన్ని చూసుకోవాలి. బ్యాక్ పార్ట్ షేప్ వచ్చేసి పైన మిడిల్ పాయింట్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్ ఉండాలి. అక్కడ నుంచి బ్యాక్ పార్ట్ షేప్ అనేది మీకు ఈ విధంగా షేప్ వచ్చి ఉండాలి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పై నుంచి 1 ఇంచ్ దగ్గరికి మార్కింగ్ ఉండాలి, అక్కడ నుంచి మీకు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది వచ్చి ఉండాలి. అందుకోసమే మనం స్టిచ్చింగ్ మార్జిన్ వచ్చేసి 8.5 ఇంచెస్ కొలత బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో ఉన్నా సరే మనం 9.5 ఇంచెస్ పెట్టి మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు పర్ఫెక్ట్గా 8.5 ఇంచెస్ స్టిచ్చింగ్ మార్జిన్ని మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా స్టిచ్చింగ్ మార్జిన్ 6 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చుల కోసం తీసుకోవాలి. ఈ వేస్ట్ క్లాత్ని మనం కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి స్టిచ్చింగ్ పాయింట్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి. అంటే మనకి ఫుల్ హార్మ్ రౌండ్ అక్కడ కొలుచుకున్నాం కదా, మనం బ్లౌజ్ పైన పెట్టి హార్మ్ రౌండ్ దగ్గర 8.5 ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ వచ్చింది కదా, ఆ స్టిచ్చింగ్ పాయింట్ ఇక్కడ మనకి వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 8.5 ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ వచ్చింది కదండి. ఇక్కడ కూడా కొంచెం ఏమైనా బ్యాక్ పార్ట్లో క్లాత్ ఎక్స్ట్రాగా అనిపిస్తే కనుక ఆ చిన్న క్లాత్ని ఇలా కట్ చేసేయాలి. స్టిచ్చింగ్ పాయింట్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ షేప్ కూడా మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ చిన్న సైజ్ అయితే ఫ్రంట్ లోతు తీసుకున్నప్పుడు 1/2 ఇంచ్ పెట్టి ఫ్రంట్ లోతు తీసుకుంటాం కదండి, దానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకేనా, ఒకవేళ హెవీ సైజ్ అయితే మనం ఫ్రంట్ లోతు తీసుకున్నప్పుడు 3/4 ఇంచెస్ లోతు పెట్టి అయితే మార్క్ చేస్తాం కదండి, దానికి ఎలా మార్క్ చేసుకోవాలి అని మీకు రెండింటికి కూడా మళ్ళీ ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఒక న్యూస్ పేపర్ కటింగ్ చేసి పెట్టుకుంటే మన దగ్గర లైఫ్ లాంగ్ ఉంటుంది, ఆ హ్యాండ్ షేప్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు 11 ఇంచెస్ కానీ దానికి ఒక బాక్స్ షేప్ డ్రా చేస్తాను, 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ని మార్క్ చేస్తున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి కదా. ముందుగా మనం స్టిచ్చింగ్ పాయింట్ ఏంటి అని చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు అప్పుడు 8.5 ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ చూసుకున్నాం కదండి. ఒకవేళ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక 9 ఇంచెస్ వచ్చింది అనుకోండి, ఈ పాయింట్ మనకి 8.5 ఇంచెస్ ఉంది బట్ ఒక 9 ఇంచెస్ స్టిచ్చింగ్ పాయింట్ వచ్చింది అని ఇప్పుడు అనుకుందాం. ఓకేనా, 9 ఇంచెస్ వచ్చింది అన్నప్పుడు 10 ఇంచెస్ దగ్గరికి మనం మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని మనం తర్వాత కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పై నుంచి 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ నుంచి ఈ స్టిచ్చింగ్ మార్జిన్ ఏదైతే ఉందో చూడండి, కరెక్ట్గా 8.5 ఇంచెస్ దగ్గరికి ఉంది కదా, ఇలా స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా, స్కేల్తో ఎలా డ్రా చేస్తామో అలాగే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ టేప్ని ఫోల్డ్ చేయాలి, ఇక్కడ మిడిల్ మార్క్ని మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కుల మిడిల్కి మళ్ళీ టేప్ని ఫోల్డ్ చేసుకోండి, ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఎలాంటి హ్యాండ్స్ కటింగ్ అయినా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసి ఇక్కడ 1/2 ఇంచ్ లోపల వైపుకు మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ లోపలికి తప్పకుండా ఉండాలి. ఓకేనా, అప్పుడే మీకు రింకల్ రాకున్నట్టుగా హ్యాండ్స్ కటింగ్ వస్తుంది. ఇలా షేప్ తీసిన తర్వాత ఇక్కడ మనకి స్ట్రైట్గా ఉంటుంది కానీ కొంచెం మనం ఒక కర్వ్ షేప్ లాగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి క్రాస్గా. ఓకేనా, మనకి హ్యాండ్ షేప్ వచ్చేసింది. కింద వైపు కూడా లూజ్ మార్క్ చేస్తున్నాము, 2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం తీసుకుంటున్నాము. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ మార్కింగ్ అంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో లేదో కటింగ్ చేసిన తర్వాత మీకు కొంచెం క్లారిటీగా కనిపించవచ్చు. ఓకేనా, ఇలా మార్క్ చేసి ఇప్పుడైతే మనం ఇక్కడ హ్యాండ్స్ని కటింగ్ చేసుకుందాం. ఒకసారి ఈ మెథడ్తో మీరు కూడా ట్రై చేయండి, ఆ హ్యాండ్ షేప్ మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇలా కటింగ్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి, మీరు జస్ట్ పేపర్ పైన ఆ బ్యాక్ పార్ట్ని ఒకటే కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి అంటే ఆల్రెడీ మనం ఇక్కడ కట్ చేసాం కదండి, ఇటువైపు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము, ఇది ఫ్రంట్ పార్ట్ కటింగ్. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ షేప్ అలాగే ఉంది. దీంట్లో ఫ్రంట్ పార్ట్ తీయడం జస్ట్ మీకు పెట్టి చూపిస్తాను, అలా మీరు తీసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఈ యొక్క న్యూస్ పేపర్ని 1/2 ఇంచ్కి ఫోల్డింగ్ చేస్తున్నాను. ఓకేనా, 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి హ్యాండ్ షేప్ ఎంత వస్తుంది అంటే 1/2 ఇంచ్ లోతు తీసుకున్నట్లుగా వస్తుందన్నమాట. మీకు టేప్ ద్వారా కూడా చూపిస్తాను. చూసారుగా, పర్ఫెక్ట్గా 1/2 ఇంచ్ లోతు తీసుకున్నప్పుడు మనం ఈ పై వైపు వచ్చేసి 1/2 ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేస్తే ఈ విధంగా షేప్ అనేది వస్తుంది. ఈ షేప్ని చూడండి, కరెక్ట్గా ఈ మిడిల్ పాయింట్కి కట్ పెట్టుకోవాలి.
ఓకేనా. ఇలా కట్ పెట్టుకున్న తర్వాత ఈ షేప్ కట్ దగ్గరికి మనం ఆల్రెడీ హ్యాండ్స్ కట్ చేసాం కదండి, అక్కడికి తీసుకుంటూ ఈ విధంగా పర్ఫెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటూ ఈ యొక్క ఫ్రంట్ కర్వ్ షేప్ని మనం కటింగ్ చేసుకోవాలి. ఇక మనకి ఆ ఫ్రంట్ షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇది వచ్చేసి మనకి చిన్న సైజులో బ్లౌజ్కి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 36 నుంచి లోపల ఉండే వాళ్ళకు మొత్తం కూడా మనం హాఫ్ ఇంచి పెట్టినే ఈ ఫ్రంట్ కర్వ్ షేప్ అనేది తీస్తాం కాబట్టి ఈ విధంగా మనం ఫ్రంట్ కర్వ్ షేప్ని తీసుకోవచ్చు. లేదు 30 inches ఫ్రంట్ కర్వ్ షేప్ తీయాలి అన్నప్పుడు ఏం చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనం 1 inch మార్కింగ్ చేసుకోవాలి. చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 1/2 inch మార్క్ చేసి ఫోల్డ్ చేయాలి, పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1 inch మార్క్ చేసి ఫోల్డ్ చేయాలి. ఓకేనా, ఇలా పర్ఫెక్ట్గా ఫోల్డింగ్ చేసిన తర్వాత మిడిల్కి ఈ విధంగా నీట్గా పేపర్ని సెట్ చేసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత చూడండి, మనకి 30 inches హ్యాండ్స్ లోతు తీసుకున్న క్లాత్ అయితే ఇప్పుడు వచ్చి ఉంటుంది. ఆ తర్వాత స్టిచ్చింగ్ పాయింట్ 9 inches చూసుకున్నాము, 11 inches వచ్చేసి 2 inch ఖర్చుల కోసం. ఓకేనా, ఇప్పుడు పైనుంచి 1 inch మార్క్ చేసి ఇక్కడ నుంచి ఫ్రంట్ లోతు స్టార్ట్ అయ్యిందా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి 1.5 మార్క్ చేసుకుని అక్కడ నుంచినే మీకు బ్యాక్ పార్ట్ షేప్ వచ్చిందా చూసుకోండి. ఒకవేళ రాలేదంటే అక్కడ నీట్గా మార్క్ చేసి ఆ బ్యాక్ పార్ట్ షేప్ని కొంచెం నీట్గా కటింగ్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఈ మిడిల్కి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి పర్ఫెక్ట్ 30 inches ఉందా అని మరొకసారి కూడా చూపిస్తాను. ఇలా చూసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి ఆ మిడిల్ పాయింట్కి కరెక్ట్గా పెట్టుకుంటూ ఈ ఫ్రంట్ కర్వ్ షేప్ని మనం కటింగ్ చేసుకోవాలి. ఒక్కసారి మనం పేపర్ కటింగ్ చేసి పర్ఫెక్ట్గా హ్యాండ్ షేప్ తీసి పెట్టుకున్నాం అనుకోండి, ఎలాంటి హ్యాండ్స్ అయినా సరే ఈజీగా మనం కటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో చెప్పిన టిప్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను, అర్థం కాకపోతే ప్లీజ్ కమెంట్ చేయండి, మరొక వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పడం అయితే ట్రై చేస్తాను. ఓకేనా, ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.